కావలి నియోజకవర్గంలో అభివృద్ధి చేయని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఓటు అనే ఆయుధంతో ఓడించాలని జనసేన యువనాయకుడు సిద్ధు పిలుపునిచ్చారు. అల్లూరులో సిద్ధు ఆధ్వర్యంలో యువత మేలుకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ అవినీతి అరాచకాలను తరిమికొట్టేందుకే యువత మేలుకో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. యువతను చైతన్యపరిచి వారిలో సమస్యలపై ప్రశ్నించేలా చైతన్యం తెస్తున్నట్లు చెప్పారు. జీవితాంతం ఒక నాయకుడి కింద బానిసల ఊడిగం చేయవద్దని, ప్రతి నాయకుడు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కావలి ఏరియా వైద్యశాలకు వచ్చినప్పుడు పేదలు పవనన్న అన్నం వండి ఉచిత భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించినటువంటి కుర్రాల్ని అడ్డు పెట్టుకుని మాలాంటి సామాన్యుల మీద, జనసేన పార్టీ కార్యకర్తల మీద, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద తన బోడి పెత్తనజాలం చూశాడు ఈ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను ఈ అల్లూరు మల్లె నుంచి చెప్తున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు ఎంతో మందిని చూస్తుంటావు, ఎంతో మంది డబ్బు అక్కడ కూడా చూస్తుంటావు, కానీ సిద్ధు లాంటి ఒక ముడ్డని చూస్తున్నావు చెప్పే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సిద్ధు లాంటి బోండాన్ని చూస్తుంటావు, గుర్తుపెట్టుకో. మమ్మల్ని అంటే మీ సామాజిక వర్గం కాకపోతే ఇబ్బంది పెడతారా? మీ సామాజిక వర్గ వ్యక్తుల్ని పక్కన, కొందరిని అందరిని కూడా కాదు, కొందరిని పక్కన పెట్టుకుని మా మీద పెత్తనం చేస్తారా? అందుకనే వచ్చే ఎన్నికల్లో నేను మీకు ఒకటే తెలియజేస్తున్నానమ్మా, ఈ గ్రామ పెద్దలు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, అల్లూరు మండల జనసేన నాయకులు కానీ అందరూ ఒకసారి, అల్లూరు మండల ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీ మండలానికి అభివృద్ధి జరుగుంటే మళ్ళీ అతనికే ఓటేయండి, అభివృద్ధి జరగకపోతే ఖచ్చితంగా అతన్ని ఓడించడానికి మనందరం కూడా కలిసి కట్టుగా ఓటు అనే ఒక ఆయుధంతో ముందుకు వెళ్ళాలని, ఓటు అనే ఒక ఆయుధంతో మనం ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.